राष्ट्र पुनर्विभजन చట్టంలో పొందుపర్చిన ఉక్కు కర్మాగారం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ట్రైబల్ యూనివర్సిటీ 4000 మెగావాట్ పవర్ ప్రాజెక్ట్ ఐటిఐఆర్ కారిడార్ సాగునీటి ప్రాజెక్టులలో జాతీయ ప్రాజెక్ట్ అదే విధంగా మిషన్ భగీరథలో రావాల్సిన నిధులు అదే విధంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎంప్లాయ్‌మెంట్ సంబంధించి పోలీస్ మోడర్నైజేషన్ స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఏమేమి మనకు రావాలో చట్టబద్ధంగా మనకు ఉన్న హక్కులను అన్నిటిని తీసుకొని వచ్చి రేపు హాజరయ్యి నరేంద్ర మోడీ గారిని నిలదీయండి అప్పుడే మిమ్మల్ని నరేంద్ర మోడీ గారి మీద మీరు ప్రత్యక్ష కార్యాచరణతోని ముందుకు వస్తుందని చెప్పి తెలంగాణ సమాజం మిమ్మల్ని నమ్ముతుంది అట్లా కాకుండా రేపటి సమావేశంలో ప్రశ్నించే అవకాశం వచ్చినప్పుడు మీరు ఆ సమావేశాన్ని బహిష్కరించడం అంటే నరేంద్ర మోడీ గారికి మీరు లొంగిపోవడమే మీరు నరేంద్ర మోడీ గారికి లొంగిపోయి వంగిపోతారా లేకపోతే నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించడం ద్వారా రేపటి సమావేశానికి హాజరయ్యి తెలంగాణ ప్రజలు లొంగరు వంగరు సందర్భం వచ్చినప్పుడు నిలబడి కొట్లాడతారని నిరూపించుకుంటారా దీని మీదనే ఆధారపడి ఉంది మిమ్మల్ని ప్రజలు ఇప్పుడు చాలా నిశితంగా గమనిస్తున్నారు కేసీఆర్ గారు మీ వ్యవహార శైలి సందర్భం వచ్చినప్పుడు ప్రజల పక్షాన మీరు నిలబడుతున్నారా నరేంద్ర మోడీ గారి పక్షాన మీరు నిలబడుతున్నారా తేలాల్సిన సందర్భము కాబట్టి ఇవాల మీరు దాటవేసిండ్రు అంటే రేపటి సమావేశానికి మీరు హాజరు కాలేదు అంటే మీరు నరేంద్ర మోడీ గారికి ఏకలవ్య శిష్యులే మీరు హాజరు కాకపోవడం వల్ల మీకు లాభం జరగొచ్చు మీ ఈడీ ఇన్కమ్ టాక్స్ కేసులల్ల మీకు ఉపశమనం లభించొచ్చు కానీ మీరు హాజరై ప్రశ్నించడం ద్వారా తెలంగాణకు మేలు జరుగుతుంది తెలంగాణకు నిధులు వస్తాయి తెలంగాణ ప్రజల ఆలోచనను భావాన్ని భారత ప్రధానికి వినిపించే అవకాశాన్ని మీరు వదలడాన్ని తెలంగాణ జాతి క్షమించదు ఎందుకంటే మీకు ఓట్లు వేసింది మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది తెలంగాణ ప్రజల హక్కులను కాపాడడానికి హక్కులను కాపాడే కమంలో అవసరమైతే ఈ దేశ ప్రధానమంత్రిని ఎదిరించడానికి మీకు అధికారం ఇచ్చిండు తెలంగాణ ప్రజలు మీకు సంపూర్ణంగా అండగా నిలబడ్డారు అట్లాంటి మీరు మీకు ఇచ్చిన బాధ్యత నుంచి తప్పించుకొని ప్రధానమంత్రి ముందల లొంగిపోతే ఇది తెలంగాణకు నష్టం జరుగుతుంది కాబట్టి తక్షణమే రేపు జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా హాజరవ్వాలి మీరు ఢిల్లీలో సమావేశాలు ఉన్నప్పుడు అత్యంత కీలకమైన సందర్భంలో హైదరాబాద్ ఫామ్ హౌస్ లో పండుకుంటారు అక్కడ వరదలు వచ్చి కొట్టుకుపోయి ప్రజలు గుర్దలో కూరుకుపోయి కాళేశ్వరం కూలిపోయి గోదావరి పరివాహక ప్రాంతంలో 40 మంది చనిపోయి 11 లక్షల ఎకరాలల పంట నష్టపోయి 1400 కోట్ల రూపాయల నష్టం వరదల వల్ల వస్తే వీటన్నిటికీ నష్టపరిహారం రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది।